సంబంధించినటువంటి వాటిల్లో చిన్న చిన్నవి కొన్ని మనము ఇంటి వద్ద చేసుకునేవి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎటువంటి పరిణామాలు వస్తాయి ఎంతవరకు రికవరీ ఉంటుంది అనేది మనం కొద్దిగా మాట్లాడుకుందాము చాలామందికి ఇప్పుడు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది ఫ్యాటీ లివర్ అనేది ఏ షుగర్ ఉన్న వాళ్ళకో లేకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకో ఫ్యాటీ లివర్ త్వరగా వచ్చేది ఇప్పుడు చాలా వరకు మనము ఫ్యాటీ లివర్ అనేది కామన్గా వింటున్నాము అది ఎందువల్ల వచ్చింది అనేది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అది రకరకాలుగా ఉంటుంది అంటే అది ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవ్వబట్టి కావచ్చు టైమింగ్స్ టైం ప్రకారంగా భోజనం చెయ్యని వాళ్ళకి హైపోథైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆహారంలో బాగా నూనె నెయ్యి పదార్థాలు మితిమీరి తీసుకోవడం వల్ల ఉప్పు కారము స్పైసెస్ డైట్ అంటే బాగా ఈ గ్రేవీ ఫామ్లో మనం ప్రిపేర్ చేసుకుని అటువంటి కర్రీస్ తినే వాళ్ళకి మోతాదుకు మించి నూనె నెయ్యి తీసుకునే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఈ వ్యాధి ఎక్కువగా వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇంకా స్త్రీలలో మెనోపాజ్ టైం అంటే ఈ రుతుక్రమం ఆగిపోయేటటువంటి టైం అనమాట యాభై మూడు నాలుగు ఏళ్ళ నుంచి యాభై ఆరు ఆ టైంలో ఎక్కువగా మొదలవుతూ ఉంటుంది ఇది ఈ మధ్యన నలభై ఏళ్ళ నుంచే ఫ్యాటీ లివర్ అనేది వింటున్నాం స్త్రీలలో ఈ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి అజీర్ణము కొంచెము కడుపులో కొద్దిగా నొప్పిగా ఉండడము మలబద్ధకము ఇలాంటి కొంచెం చిన్న చిన్నవన్నీ మొదలవుతూ ఉంటాయి అది ఫ్యాటీ లివర్ అని చెప్పి మనం త్వరగా తెలుసుకోము స్కాన్ చేసినప్పుడు లేకపోతే కొంచెం మనకి ఎక్కువగా జరిగినప్పుడు మనము ఇవి తెలుసుకుంటాము తర్వాత కొన్నిసార్లు వాంతికి వచ్చినట్టు అవ్వడము వాంతులు అవ్వడము ఇవన్నీ కూడా దానికి కనిపించేటటువంటి రకరకాల లక్షణాలన్నమాట మనం ప్రకృతి వైద్యంలో ఏం చేస్తాము ప్రకృతి పరంగా మనం ఏం చేసుకుంటే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం సో ప్రకృతి వైద్యంలో మనము ఇక మా మామూలుగా మనకు తెలిసిందే టైం ప్రకారంగా భోజనం చేయటం అనేది మనం ప్రప్రథమంగా చెప్పుకుంటాము అది కాకుండా ఎటువంటి ఆహారం తీసుకుంటే దీనికి ఉపయోగం అనేది ముఖ్యమైనది అనమాట ఆహారంలో ఏంటంటే ముందు ఎటువంటి ఆహారం అనేకంటే కూడా ముందు ఉప్పు నూనె బాగా తగ్గించాలి అంటే బాగా ఫ్యాటీ లివర్ బాగా ఎక్కువగా మనకి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే అసలు ఒక పది రోజులు పూర్తిగా తీసేసి ఆ ఉడికించిన ముక్కలు ఆ కూర ముక్కలు కొంచెం అన్నము లేదంటే రెండు పుల్కాలు కానీ ఒక జొన్న రొట్టె కానీ ఇలాంటి సింపుల్ ఆహారం తీసుకుంటూ పది రోజులు గనక చేయగలిగితే ఎందుకంటే ఫ్యాటీ లివర్తో పాటు చాలా వరకు బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిసైడ్ లెవెల్స్ కానీ కూడా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ మనకి ఇవన్నీ కూడా ఎక్కడ ఎఫెక్ట్ పడతాయి అంటే గుండెకి అందుకని ఏంటంటే ఒక పది రోజులు గనక ఇంట్లో ఉండి ఉప్పు నూనె లేకుండా ఉడికించిన కూరలు కొంచెం అన్నంతో లేదంటే పులకాలతో ఇది చాలా ఈజీనే దాన్ని నిల ఉంచకుండా ఉడికించిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు తినేస్తే తినగలుగుతారు దాన్ని పొద్దున వండుకొని ఏ మధ్యాహ్నమో లేకపోతే అదే కూర ముక్కలు సాయంత్రమో తినాలి అంటే తినలేరు అది అప్పటికి దాని యొక్క సారము పోతుంది తర్వాత మనకి రుచి కూడా తగ్గిపోతుంది కూర ముక్కలు ఎప్పుడైనా ఏ అసలు కూర వండిన వెంటనే తింటే దాని రుచి వేరు మనం బాక్సుల్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం అన్నీ కూడా స్పైసీగా తయారు చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే మధ్యాహ్నానికి దాని చూచి తగ్గిపోతుంది కాబట్టి కానీ నేను చెప్పడం ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంట్లోనే అలా ఉడికించుకుని వెంటనే ఒక రెండు పుల్కాలు గోధుమ రొట్టెలతో కానీ గోధుమ రొట్టె వద్దు అనుకున్నప్పుడు ఒక జొన్న రొట్టె కానీ లేదంటే వేడి అన్నం కొద్దిగా ఒక వంద గ్రాముల అన్నంలో కలుపుకొని ఆ ఉడికించిన కూర ముక్కలు ఎక్కువ ఉండాలి ఆకుకూర కానీ లేకపోతే బీరకాయ కూర కానీ సొరకాయ కూర కానీ నేతి బీరకాయ కానీ ఇటువంటి కూరలు ఈ ఫ్యాటీ లివర్కి బాగా మేలు చేస్తాయి అలా తిని ఒక వారం రోజులు ఈవెన్ సాయంత్రం పూట కూడా మధ్యాహ్నము లేకపోతే మిగతా టైంలో అంటే మనం బయటకు వెళ్ళే వాళ్ళ సంగతి చెప్తున్నా ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ లంచ్ టైంకి వాళ్ళు వేడిగా వండుకుని అలా తింటారు బ్రేక్ఫాస్ట్ కూడా నూనె లేని బ్రేక్ఫాస్టే తీసుకోవాలి నూనె నెయ్యి లేకుండా అది ఇడ్లీలో కొంచెం కారపొడి వేసుకుని లేదంటే ఏదన్నా మామూలు పచ్చళ్ళు లాగా చేసుకుని అంటే కూ కూరగాయలతో చేసిన పచ్చడి అది టమాటో పచ్చడి కావచ్చు లేకపోతే అట్లాంటి నూనె లేకుండా చేసుకోవాలి ఇట్లా చేసుకుని తిన్నప్పుడు ఉప్పు నూనె లేకుండా అలాగే మధ్యాహ్నం ఆహారం అంటే లంచ్లో ఎప్పుడు కూడా నూనె ఉప్పు తగ్గించుకుని లేకపోతే పూర్తిగా లేకుండా ఆ కూర ముక్కల్ని అన్నంలో కలుపుకొని తినేసేయాలి వెన్న తీసిన మజ్జిగ తాగాలి పెరుగు తినకూడదు అలాగే సాయంత్రం ఏ ఫ్రూట్స్ సలాడ్స్ అలాంటివి తినాలన్నమాట రాత్రిపూట మాత్రం ఖచ్చితంగా ఉడికించిన ముక్కలు ఒక రొట్టె అది ఏ అయినా కావచ్చు ఇంకేం తినకూడదు ఏం తాగకూడదు అది మాత్రం సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకల్లా తినేసి ఆ తర్వాత ఏమీ తినకూడదు ఈ విధంగా చేస్తే ఒక పది రోజులు చేశాక మీకే డిఫరెన్స్ మనం స్కాన్ చేయకర్లా మనకే తెలిసిపోతుంది అండ్ దీంతోపాటు ఏంటంటే కంప్లీట్గా ఉపవాసం చేయలేని వాళ్ళు ఎందుకంటే కంప్లీట్ ఉపవాసం ఇంట్లో ఉండి అనేది నేను కూడా పెద్దగా రికమెండ్ చేయను మనం ప్రకృతి చికిత్సాలయంలో జాయిన్ అయి చేసిన ఉపవాసం వేరు ఇంట్లో చేరేది వేరు సో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఎనిమిది గంటల గ్యాప్ లేదంటే పన్నెండు గంటల గ్యాప్ దాన్ని మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాము ఆ ఫాస్టింగ్ అంటే ఆ టైంలో నీళ్లు తాగడం తప్ప ఇంకేమీ ఉండదు అలా చేసినప్పుడు కూడా ఏమిటంటే ఈ ఫ్యాటీ లివర్లో కొంచెం ఆ ఫ్యాటీ ఇదంతా కూడా తగ్గి లివర్ కొంచెం నార్మల్ స్థితికి రావడానికి బాగా ఉపయోగపడేది మనకి ఉపవాసం అనమాట అది మనం ఎనిమిది పన్నెండు గంటలు పదహారు గంటలు చేసిన దానికి ఎఫెక్ట్ బాగా ఉంటుంది మనం ఆ ప్ర చప్పు తగ్గించుకోవడం ముఖ్యం కదా మీకు డాక్టర్ గారు ఏం మందులు ఇచ్చారో అది వాడుకోండి దాంతోపాటు ఇలా కూడా చేయండి తర్వాత మీరు రాసలాడ్స్లో తీసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ తురుము కీర ఇవి రెండు బాగా ఉపయోగిస్తాయి ఆ తర్వాత మీరు కావాలంటే బీట్రూట్ కూడా కొద్దిగా తురుము వేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు షుగర్ పేషెంట్లు అయినట్టయితే కీర ఒక్కటే తినండి క్యారెట్ బీట్రూట్లు అవి ఇంత వద్దు కానీ మీకు షుగర్తో పాటు ఆ ఫ్యాటీ లివర్ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు నూనె లేకుండా ఆహారము ఒక వారం నుంచి పదిహేను రోజుల మధ్యలో మీరు చేయగలిగినట్లయితే చాలా వరకు మీకు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు రిలీఫ్ ఉంటుంది అది మీ మీ వయసుని బట్టి దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంత తగ్గుతుంది అని చెప్పలేము కానీ ఉప్పు నూనె మానేసి కనుక చేయగల చేయగలిగితే అండ్ నేను చెప్పినటువంటి కూరగాయలు ఏమేమి చెప్పాను నేను బీరకాయ సొరకాయ మళ్ళీ మన నేతి బీరకాయ పొట్లకాయ ఇలాంటివి ఎక్కువగా వాడుకోవాలన్నమాట అంటే రోజు మార్చి రోజు ఈ కూరలు కంపల్సరీగా ఉండాలి అప్పుడు మీకు ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది రిజల్ట్ కూడా బాగుంటుంది ఆ అజీర్ణము తర్వాత మిగతా దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గే తగ్గేటటువంటి పరిష్కారం మీకు కనిపిస్తుంది తర్వాత పండ్లలో బొప్పాయి పండు దానిమ్మ పండు జామకాయ ఇలాంటి పండ్లు తినడం మంచిది వాటి వల్ల ఏంటంటే మనకి పీచు పదార్థం బాగుంటుంది దీన్ని క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట మనకి ఈ లివర్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఇవి క్లియర్ అవ్వడానికి బాగా ఉపయోగిస్తాయి చాలామంది సాయంత్రం ఆరున్నర ఏడు లోపు ఈ ఫ్రూట్స్ కనుక తినగలిగినట్లయితే వాళ్ళకి ఇక వేరే ఆహారం అక్కర్లేదు అంటే లేట్ నైట్ తినొద్దు సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా పండ్లు తినేసేయండి కావాలంటే ఎనిమిది తింటప్పుడు కొంచెం వెజిటబుల్ సూప్ కానీ లేదంటే ఒక గ్లాస్ మజ్జిగ మజ్జిగ కంటే సూప్ తాగితేనే మంచిది అనమాట వెజిటబుల్ సూప్ ఈ విధంగా చేసుకుంటే మీకు లివర్ చాలా ఆరోగ్యంగా ఉండటంలో ఏమాత్రం సందేహం ఉండదు ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి